తెలుసు, ఎందుకంటే ఆయన పోయి అదానికి కాలు పట్టుకున్నాడు, మాకు కూడా తెలుసు. అది ఐటీసీ కోయినూరు హోటల్లో అదానికి కాలు పట్టుకొని కడుపులో తల పెట్టుకొని మాట్లాడుకొని, ఇంకా చెప్పమంటావా డీటెయిల్? 4 గంటల పాటు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కరణ్ అదాని అనే గౌతమ్ అదాని కొడుకుతో భోజనం చేసి 4 గంటల సమావేశాలు జరిగినాయి. ఎందుకు? వీళ్ళు ఎంత దృఢమైన సంబంధాలు ఉన్నాయంటే వీళ్ళకి లోపల లోపల చూడండి. మీరు నేను అనేది ఇదే రేవంత్ రెడ్డి కదా, డబుల్ ఇంజన్ అని మాట్లాడండి. ఒక ఇంజన్ అదాని, ఒక ఇంజన్ ప్రధాని అని మాట్లాడండి. ప్రధాని కోసమేమో దామగుండంలో అప్పయ్యప్పిండు, అదాని కోసమేమో రామన్నపేట అప్పయ్యప్పిండు, మధ్యలో మూసి మెగాకృష్ణారెడ్డికి. కుల్లా చెప్తున్నా రాసుకో ఇది, రేపు చూడు ఏమవుతుందో, వర్క్ ఏమవుతుందో. మరి దీని మీద చర్య ఉంటుందా లేదా? అసలు ఈ దేశంలో ఎవడన్నా బతుకున్నాడా? ఇంకా ఏజెన్సీలు తెలియదు మాకు కూడా, ఈడీలు ఐటీలు కేవలం వీళ్ళని కాపాడనికే ఉన్నాయా? చూడాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే బీఆర్ఎస్లోకి అంత షోక్ ఉంటే ఎందుకు చెప్పాలి? ఈడీ చచ్చిపోయిందా? ఈడీలో ఉన్న వాళ్ళకి నోరు లేదా? లేకపోతే పొంగులేటి శ్రీనివాస రెడ్డికి నోరు వస్తలేదా? మిగతా వాళ్ళ మీద కుక్కలాగోరానికి నోరు ఉంటుంది. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతున్నా నేను డీజీపీ లెక్క, పోలీసుని లెక్క, ఎవడా ఈయన? నాకు అర్థం కాదు. గొట్టంగాడు ఈయన అట్లా కాదు, ఈయన పెద్ద, ఈయన పెద్ద హోంమంత్రి, ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇంకోటి నాకు తెలియక ఒక మంత్రి చెప్తాడా? నాకు అర్థం కాదు ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారని. అలా ఆయన ఏం మంత్రి, అదే అదేం సర్కారా? సర్కస్ అది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఈ గొట్టంగాలకు భయపడేవాడు లేడు, పక్కాగా వీళ్ళ అక్రమ సంబంధం. ఈయన పోయి కోయినూరు హోటల్లో కాలు పట్టుకున్నది, తర్వాత ఏమేమి ఇంకా చెప్పమంటావా? ఒకటే రోజు మొత్తం అన్ని పటాకులు కాలు అంటే చెప్తా. ఇంకా ఏమేమి జరగబోతుందో కూడా చెప్తాను. రాయదుర్గంలో 84 ఎకరాలు, ఐవీఆర్సీఎల్ కంపెనీ వివరాలు, ఒక్కొక్కటిగా వీళ్ళ బట్టలన్నీ నిప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీ. అవన్నీ కూడా చెప్తాయి. అన్ని పటాకులు ఒకరోజు కలిస్తే మీకు కూడా దీపావళి అయిపోతుంది ఒకటే రోజు. థ్యాంక్ యూ.